హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు రాష్ట్ర పారిశ్రామిక విధానం పరిణామాలు అనే ఈ టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాము. దీలో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో 1956 తీర్మాన లక్ష్యాలు ఏమిటి? ఆన్సర్, దీలో ఫస్ట్ పాయింట్, ఆర్థిక వృద్ధి రేటును పెంపొందిస్తూ శీఘ్రగతిన పారిశ్రామికీకరణ జరిగేటట్లు చూడడం. నెక్స్ట్ పాయింట్, ప్రభుత్వ రంగాన్ని విస్తృతపరిచి పటిష్టపరచడం. నెక్స్ట్ పాయింట్, దేశంలోని ఆర్థిక సంపదలోని అసమానతలు తగ్గించడం. ఇవన్నీ కూడా 1956 తీర్మాన లక్ష్యాలు. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో 1956 తీర్మాన ముఖ్య లక్షణాలు ఏమిటి? ఇంతకుముందు క్వశ్చన్లో చూసాము మనం 1956 తీర్మాన లక్ష్యాలను గురించి, ఇక్కడ చూసాము. అదే నెక్స్ట్ క్వశ్చన్లో వచ్చేసి 1956 తీర్మాన ముఖ్య లక్షణాలు ఏంటి అని అడగడం జరిగింది. దీనిలో ఫస్ట్ పాయింట్, పరిశ్రమలను 3 తరగతులుగా ఏ బిసి షెడ్యూల్గా వర్గీకరించారు. నెక్స్ట్ పాయింట్, ఇందులో ప్రభుత్వ రంగ పూర్తి బాధ్యతతో కూడిన 17 పరిశ్రమలు చేర్చారు. నెక్స్ట్ పాయింట్, బి షెడ్యూల్లో ప్రభుత్వ కీలక పాత్రలో ప్రైవేట్ రంగ అనుబంధ పాత్రతో కూడినటువంటి 12 పరిశ్రమలను చేర్చారు. మిగిలినవి ప్రైవేట్ రంగానికి వదిలేసి సి షెడ్యూల్లో పొందుపరిచారు. ఇవన్నీ కూడా సరైనటువంటివి. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో కేంద్రం అనుసరించినటువంటి లైసెన్సుల విస్తృత ఏకీకరణ పథకం ప్రవేశపెట్టింది? ఆన్సర్, 1984 సంవత్సరంలో కేంద్రం అనుసరించినటువంటి లైసెన్సుల విస్తృత ఏకీకరణ పథకం అనేటటువంటిది ఇది ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 1991 సంవత్సరంలో నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని 2 దఫాలుగా ప్రకటించింది. అందులో మొదటి భాగం 1991 సంవత్సరం జూలై 24వ తేదీన ప్రకటించగా, రెండో భాగాన్ని ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్, రెండో భాగాన్ని 1991 సంవత్సరం ఆగస్టు 6వ తేదీన ప్రకటించారు. నెక్స్ట్, భారత ప్రభుత్వం ఎన్ఈజీపీ అంటే నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్లో భాగమైనటువంటి ఈ బిజ్ అనేటటువంటి ప్రాజెక్టు కింద సింగిల్ విండో క్లియరెన్స్ను తీసుకువచ్చినటువంటి మొదటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 1995 సంవత్సరం ఏప్రిల్ నుండి 2003 సంవత్సరం మార్చి వరకు ఎన్ని కోట్ల పెట్టుబడికి అనుమతి లభించింది? ఆన్సర్, 13,61,117 కోట్ల రూపాయల పెట్టుబడికి అనుమతి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2002 సర్వే ప్రకారం దేశం మొత్తంలో పెట్టుబడులకు అత్యంత అనువైనటువంటి రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ది ఎన్నవ స్థానం? ఆన్సర్, 3వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, 2002 సర్వే ప్రకారం దేశం మొత్తంలో పెట్టుబడులకు అత్యంత అనువైనటువంటి రాష్ట్రాలలో మొదటిది ఏమిటి? ఆన్సర్, మహారాష్ట్ర. నెక్స్ట్, రాష్ట్ర పారిశ్రామిక విధానం 2005 ప్రకారం భూమి, భవనాలు, ప్లాంటు యంత్రాలపై వెచ్చించే మూలధనంపై ఎంత శాతం
పెట్టుబడి రాయితీని కల్పిస్తారు? ఆన్సర్ 20%. 20% పెట్టుబడి రాయితీని కల్పిస్తారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ డెస్క్ పాలసీని ఎప్పుడు ప్రకటించింది? సింగిల్ డెస్క్ పాలసీ దీన్ని ఎప్పుడు ప్రకటించింది? ఆన్సర్ 2015 ఏప్రిల్ 29వ తేదీన ప్రకటించింది. నెక్స్ట్ వన్, సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ సమావేశంలో కుదిరినటువంటి అవగాహన ఒప్పందాల సంఖ్య ఎంత? ఆన్సర్ 328. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ సింగిల్ విండో చట్టం ప్రకారం పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైనటువంటి అన్ని క్లియరెన్స్లను అందించాల్సినటువంటి కాలం ఎంత? ఆన్సర్ 21 పని దినాలు. నెక్స్ట్ వన్, రాష్ట్ర పారిశ్రామిక విధానం 2005 యొక్క ప్రధాన అంశాలు ఏమిటి? దీనిలో ఫస్ట్ పాయింట్, ప్రైవేట్ భాగస్వామ్యంతో టెలికమ్యూనికేషన్ల స్థాపన, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ క్రియస్క్ ఏర్పాటు, నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ వన్, రాష్ట్ర పారిశ్రామిక విధానం 2005 యొక్క ప్రధాన అంశాలు ఏమిటి? దీనిలో ఫస్ట్ పాయింట్, ప్రైవేట్ భాగస్వామ్యంతో టెలికమ్యూనికేషన్ల స్థాపన, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ కియోస్క్ ఏర్పాటు. నెక్స్ట్ పాయింట్, పరిశ్రమల సమీపంలో గృహ సముదాయాలు, కంటైనర్ డిపోలు ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ పాయింట్, పరిశ్రమలు స్థాపించి భూమికి సంబంధించి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఇంకా ట్రాన్స్ఫర్ డ్యూటీలో 50% మినహాయింపును ఇస్తారు. ఇవన్నీ కూడా రాష్ట్ర పారిశ్రామిక విధానం 2005 యొక్క ప్రధాన అంశాలు. ఓకే, కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇవన్నీ నెక్స్ట్ వన్, 1995 ఆగస్టులో కేంద్రం ఎవరి అధ్యక్షతన డిసిన్వెస్ట్మెంట్ కమిషన్ను ఏర్పాటు చేసింది? అది ఎవరి అధ్యక్షతన? ఆన్సర్ జీవి రామకృష్ణ వీరి యొక్క అధ్యక్షతన. జీవి రామకృష్ణ. నెక్స్ట్ వన్, సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ వన్, మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలో ప్రభుత్వ రంగ సంస్థలలో మొత్తం పెట్టుబడి 2000 మార్చి 31వ తేదీ నాటికి ఎన్ని కోట్లు? ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలో ప్రభుత్వ రంగ సంస్థలలో మొత్తం పెట్టుబడి 2000 మార్చి 31వ తేదీ నాటికి ఎన్ని కోట్లు? ఆన్సర్ 1,62,063 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 1991 నుంచి మార్చి 2006వ సంవత్సరం నాటికి పెట్టుబడి ఉపసంహరణ నుంచి ఎన్ని కోట్లు లభ్యమయ్యాయి? ఆన్సర్ 49,24,129 కోట్లు లభ్యమయ్యాయి. నెక్స్ట్ వన్, 1960-1961లో స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా ఇంత? ఆన్సర్ 12%. నెక్స్ట్,
1981 సంవత్సరంలో జాతీయ పారిశ్రామిక రంగంలో మన రాష్ట్రం వాటా 4.8%. ఎంత వాటా అంటే 4.8% ఉండగా 1996-1997 సంవత్సరం నాటికి ఎంత శాతం? ఆన్సర్ 3.6%. నెక్స్ట్ వన్, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ సమావేశంలో వచ్చినటువంటి ప్రతిపాదన విలువ ఎంత? ఆన్సర్ 4.67 లక్షల కోట్ల రూపాయలు. 4.67 లక్షల కోట్ల రూపాయలు. ఇదేంటంటే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ సమావేశంలో వచ్చినటువంటి ప్రతిపాదన విలువ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 12వ ప్రణాళికలో తయారీ రంగంలో వృద్ధి రేటును ఎంత శాతం నిర్దేశించారు? ఆన్సర్ 11 నుండి 12 శాతానికి నిర్దేశించారు. నెక్స్ట్ వన్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ పెట్టుబడుల ఆకర్షణ. నెక్స్ట్, పరిశ్రమల రంగం ద్వారా మన రాష్ట్రంలో ఉపాధి ఎంత? ఆన్సర్ 12,42,294. నెక్స్ట్ క్వశ్చన్, 2015 సెప్టెంబర్ నాటికి 1784 భారీ మరియు మెగా ప్రాజెక్టుల ఎన్ని కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తిని ప్రారంభించాయి? దీన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2015 సెప్టెంబర్ నాటికి 1784 భారీ మరియు మెగా ప్రాజెక్టులు ఎన్ని కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తిని ప్రారంభించాయి? ఆన్సర్ 81,261 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2011 జాతీయ మ్యానుఫ్యాక్చరింగ్ విధానం ప్రకారం దశాబ్ద కాలంలో జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ వాటా ఎంత శాతం? ఆన్సర్ 25%. నెక్స్ట్, 2015 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2020 మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ప్రోత్సాహక లేదా వసతుల విధానాలు ఏవి? ఆన్సర్ దీనిలో ఫస్ట్, పారిశ్రామిక అభివృద్ధి విధానం 2015 నుంచి 2020. నెక్స్ట్ పాయింట్, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ విధానం 2015 నుంచి 2020. నెక్స్ట్, టెక్స్టైల్ అపారెల్ విధానం 2015 నుంచి 2020. ఇవన్నీ కూడా 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2020 మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ప్రోత్సాహక లేదా వసతుల విధానాలు. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 5 అన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2020 మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రోత్సాహకాలు ఏవి? ఆన్సర్ దీనిలో ఫస్ట్ పాయింట్, బయోటెక్నాలజీ విధానం 2015 నుంచి 2020. నెక్స్ట్, సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల విధానం 2015-2020. నెక్స్ట్, ఏరోస్పేస్ మరియు రక్షణ మ్యానుఫ్యాక్చరింగ్ విధానం 2015 నుంచి 2020. ఇవన్నీ కూడా
కరెక్ట్ అయినటువంటివి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 2015 సెప్టెంబర్ వరకు ప్రవేశపెట్టినటువంటి పథకాల యొక్క ప్రోత్సాహకాల మొత్తం ఎంత? ఆన్సర్ 399.815 కోట్లు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.